అందరికీ నమస్తే అండి. భారతీయులందరూ నమస్తే. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నమస్తే. శివగణాదులు దక్షిణార్థి. ఇది నా కొత్త ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేయండి. అమ్మవారి ఆశీర్వచనాలు, ముకోడి దేవతల ఆశీర్వచనాలు, ఆశీర్వచనాలు సదా మీపై ఉంటాయి. సర్వ జన సుఖినో భవంతు. థ్యాంక్స్. పాలకాయ గోత్రమునది నిమ్మల్లు నా నీడల్లు గదరా. బొడ్డు గురిగేంత నా బొడ్డు గురి, నా గుర్తులే నా గురుగుళ్ళు గదరా. నేను మట్టేడు మావరాలి ఎల్లమ్మను, శంకరుని బిడ్డను, శివనెల్లి మాతను, వా గండ జ్యోతిని రేను కాదేవిని రా. నేను కన్నమ్మ కష్టాల కన్నమ్మ శరళ్ళు నేను వాటా. పుట్టలెల్లమ్మను రా భూలోక మాతను రా పుట్టడు కష్టాల వాటా. నా చదువు నేర్పిన వాడు సంభాషణ వాడు భూతాంజనేయులు. పాద పాదాన పదివేలునైనా నా భర్త జమదగ్ని, ఇంక పదివేలు నా మామ గౌతమ రాజు, నా భర్త వాలియాదేవి, నా పెద్ద కొడుక భార్గవ బలపరశరామయ్య, నా కొడుక పరశురామ చిట్కలయ్యాడు ఒక్కలయ్య జంపరేశ్వరుడు బిడ్డ సిరియాల గౌరీ, మట్టేడు మావురము నా మావురాల కొండ. ఆ పదివేల శరణి, ఆ పదివేలునైనా నా పదివేలు నా తోడ పుట్టిన వాడ, నా పెద్ద తమ్ముడా పదివేలు చూడు. నా తమ్ముడా చాటంత శివులు రా, పదివేలు పది గజాల నీ ముక్కు గదరం. ఏనుగు తొండాల గల్లవాడు, ఏనుగు తొండాల గల్లవాడు, ఏనుగు మోకాళ్ళ గల్లవాడు, నా బొజ్జ వినాయక. భూగోళమంతున్నది నీ బొజ్జ, చాటంతో ఉన్నాయిర నీ చెవులు, పదిగా సారణాలకి పామూలే ఉన్నది రా నీ ముక్కు, నీ తొండమున్నది నా తమ్మి, ఏకదంతమ్ము గల్లవాడా. నీకిద్దరు పిల్లలు, నాకిద్దరు మాడతండ్రులు కదర సిద్ధి బుద్ధి, సిద్ధి బుద్ధుల నడమ ముద్దుకున్నవు నా తమ్ముడా బొజ్జ వినాయక. నీ ముందు ఆ పదివేలు తమ్మి, ఆ పదివేలు మీకు, ఆ కంచి కామాక్షి, ఆ మధురు మీనాక్షి, ఆ కాశీ విశాలాక్షి, అలంపురి జోగులాంబ, నా కులపూరు లక్ష్మి, ఆ శిరిశైల భ్రమరాంబ, ఆ పదివేలు మర్దాల తమ్ముడా పదివేలు నీకు, నా కుమర వెళ్ళి మల్లు, ఐలవేణి మల్లయ్య, నా పర్వతాల మల్లు, నా సిరిశైల మల్లన్న, సిరిశైల మల్లికార్జునుడా. ఆ పదివేలు మల్లు, ఆ పదివేలు శిరుడి, ఇల్లెల్లు లోకాలు, ఈ ఎల్లమ్మయ్యలు, ఆలందగోళంబు, నా జాంబవంతుల బిడ్డాలు, నా మాదిగ బిడ్డాలు, నీ నాడి విల్లన్రా. నా పదివేలునైనా నా పదివేలు నీకు, చిదకోటి వందనాలు నేను శరణమంటున్నా. నా పదివేయుడైనా నా పెద్ద కొడుకరారా భార్గవ రామ బలపరశరామ, నా కొడుక చిట్కలయ్యా, నా కొడుకు డొక్కలయ్యా, నా కొడుక జంపలేసా బిడ్డ సిరియాల గౌరీ. పాద పాదాన పదివేలు మీకు, నా ముతాత కేసరి, మా తాత మంజలి దేవి, నా తాత వచ్చకుండా ముద్దు వెరగన్నె, నా తాత దక్షపాతి, అమ్మమ్మ కౌశల్య దేవి, ఇంక పదివేలు నీకు, నా తాత కుంసమహారాజుండ, నా తాత వసుదేవరాజు, నైనమ్మ దేవాని దేవికి, నా నైనమ్మ యశోదేవి, నా తాత సముద్ర మహారాజుండ, పదివేల చరణమ్మ అవతారమే తిన్నవాడు, లోకాల మీద పదివేల శరణం, ఏడేడు కొండల వాడ, వెంకటహరమణ గోవింద గోవింద గల్లవాడు, నా మీన బావా, నా పెద్ద బావా, ఏడు కొండల వెంకటేశ్వర స్వామి, కవల్లి వేలి మంగాక పద్మావతి, పదివేలు నువ్వు దుర్గదాన్ని లగ్గమాడినవయ్యా, పదివేలు బీబీనా చేరి సలాం అలైకుం, వాలేకుం సలాం అంటున్నా ఇల్లల్లా ఇల్ బిస్మిల్లా రహమాన్.
గోవింద గోవింద గల్లవాడ ఒటి కడతలవురా అసలు కడతలవురా ఒటి కాసలవాడ గోవింద గోవిందం పాద పాద అనపది వేలు నా చిన్న బావరారా బండి సురకెళ్ళవాల నరసింహ పది వేలు గుండ్ల కింద బాల నరసింహం శంకు చక్రాల గల్లవాడ పది వేలు చరణము కథ పట్టేవాడ పది వేలు కురిసి పీటలరా పది వేలు ముచ్చాల తలమురాళ్ళు గదరా అవతారి నిత్య కళ్యాణ పచ్చ తోరణము రాణి యాదాద్రి మీద బంగారి గుడి గోపురం అయితది బావ సింతలేదు ఉంగ పది వేలు వచ్చపోయేతో వల్ల నీ యాదరు గుట్ట మీద పుట్టనై నేనున్నా వచ్చపోయేతో వల్ల నీ మడదలున్నది సింతలేదు ఆ పద బాంధవుడు అంటారా పది వేలు శ్రీ మహావిష్ణు అవతారమిత్తిన వాడ అండవతారమిత్తి శ్రీ మహావిష్ణే పది వేలు దశ అవతారమిత్తుతే దశావతారముల అవతారమిత్తిన వాడ లక్ష్మీ నరసింహ పది వేలు బావం నీకుడి తోడ మీద చెంచు లక్ష్మి ఎడము తోడ మీద ఒక్క వాండాలమ్మ పది వేలు భక్త పాల దండ పది వేలు చిరణమంటి గదరా అవతారమిత్తి ఇంక పది వేలు జుడు గోలకొండ జగదాంబరావే మెట్టు మెట్టుకు దండమ్మ గోలకొండ జగదాంబ అవతారం నాది గోలకొండ రేణుక తుల్యభావాని నా తుల్యభావాని కర్ణాటకల్ల సవదతి సమ్మక సారక ఉజ్జయిని మహాకాళి లస్కర మంకాలమ్మ లాల్ దర్వాజ నాసింహ వాహిని నాసికింద్రవాది గదరా పది వేలు లస్కర మంకాలింగ పది వేలు ఒక ఇంక పది వేలు నాసికింద్రవాది మాణిక్యాల దేవి రాజశ్యామలా దేవి పది వేలు చరణము చరణమంటున్న చరణమంటున్న భావాని నారనారాయణ రూపిణి ఇంగ పది వేలు నాయన నారద మహర్షి ఇంగ పది వేలు గదరా అవతార వ్యక్తి ఏడేడు లోకాలు నేను ఏలినదాని బ్రహ్మాండ సృష్టి బ్రహ్మాండ రూపము నాది నాది పది వేలు గుడి కాలు గుజ్జురోడు నిర్మకాళి ఎడియమోరెందు పది వేలు శరణం అవతార వ్యక్తి ఏడంత్రాల బోను సక్కాని భాండ వలన ఇది భండార కుంకుమ్మ నా తమ్ముడు కుమరెల్లి మల్లండి ఇచ్చిండు కదరా ఇంగ పది వేలు శరణము శరణమంటున్నరా మీకు శరణము శరణమంటున్న నారాగలారా నా మీన తబీఫా తిమ్మదేవి నా మీన మా బాబ సలీ జాంగిర్ మస్తాను మూలాలిన తమ సావాసము సేను జడ్పడ సైదుల్లం ఆసన్న ఊసన్న బయన్న రెండవు సేను తల వాలకు వాలకు సలామంటున్న బైజా నా జీజా ఇంగ పది వేలు శరణమంటున్న బావాయి తిరుకోళ్ళ ఇండ్ల మీద ఉండేటి గౌస పాకు జెండా నా ముస్లిం సహోదరుడు అవతారవే తిన్నవాడ ఇంగ పది వేలు చిరడమంటున్న కదరా పది వేలు మీకు నా జంగిరమ స్థానం మూలాలి నా తాత వీరాంజనేయుడ పది వేలు చిరణం అవతారమిత్తిన వాడ పది వేలు చిరణి కొండకట్టంజన్న పది వేలు శ్రీరాముల వారు సీతాదేవి లక్ష్మణుడు ఇంక పది వేలు మనవడ రావణాసురుడ కుబేరుడ పది వేలు చిన్నదేవుడు అవతార విత్తిన వాడే లోకపురుడ ఏమ ధర్మరాజు స్వర్గాధిపురుడ స్వర్గ దేవేంద్రుడ పది వేలు ముత్యాలమ్మ పోషమ్మ కడక దుర్గమ్మ కాళికాంబ చండిని ముండిని చాముండిని కాలనేత్రి త్రినేత్రి త్రికాల భైరవి వస్త్రకాల భైరవి ఇంగ పది వేలు ఉజ్జయిని మహాకాళింగ పది వేలు శరణం అవతార విత్తిన దాన ఇంగ పది వేలు శరణే నిండార గవ్వలు కోసుకున్న దాన్ని గవ్వలు గవ్వలు ఇల్లమ్మన్ గమ్మిరాళ్ళమ్మన్ రాయి పుట్టడు బండారు పట్టిన దాని కొళ్ళారికి వచ్చిన ఆర్స కోరేవి రెండు మాటలు నావి కన్న పిల్లలతో నీకు మన శాంతి లేదు తృప్తి లేదు ఎవరి జీవితం ఏ తీరుకు నిమ్మడము లేదు చేసుకున్న వాడేమో దగ్గర లేడు అర్థమవుతున్నదాని సుఖము లేదు సంతోషము లేదు ఆనందం లేదు నీ జీవితంలో ఏ ఒక్క గడియకు మనశ్శాంతి లేదు గొడవలు గొడవల మీద ముళ్ళ కిరీటం మీదనే ఉన్నది యేసుప్రభుకు ముళ్ళ కిరీటం ఎట్లా పెట్టిండ్రు నీ జన్మకంత ముళ్ళ కిరీటమే ఉన్నది ఏ ఉన్న పిల్లలతో కూడా ప్రశాంతత తృప్తి ఉంటుంది వాళ్ళకి నిమ్మడం ఉంటుంది నీకు నిమ్మడం ఉంటుంది వాళ్ళకి నిమ్మడం లేదు తల్లి అనే ఆత్మకు తృప్తి లేదు నిమ్మడం లేదు చెప్పాలి మరి దాని జీవితం అట్లా చేస్తే ఏడింట్ల అడుక తినదాకా దాని జీవితం అవుతున్నది హరకత లేదు బరకత లేదు బంగారం లేదు ముట్టికి ముచ్చవ లేదు నాలుగు చూస్తే ఏమమ్మ ఏమి చేతికొచ్చిన పిల్లలు ఇంత అంత సంపాదిస్తుండ్రు దానికి ఏం కష్టం దానికి పైస కొదువా మస్తు ఉంది అంటున్నారు కానీ వచ్చిన లక్ష్మీదేవి వస్తుంది పారిపోతుంది కానీ ఇంటి లోపల చుట్టమై కూర్చుంటా లేదు
ఆరోగ్యాలు చూస్తే అంతంత మట్టుకే ఉన్నాయి, మిత్త మిత్తగానే ఉంటున్నాయి. ఎప్పుడైనా కూడా గట్టి పేయిలు వంటలేవు. గబగబగలేద్దాం, అన్ని పనులు దబదబ వేసుకుందాం, బయట పోయొద్దాం, బయట 4 రూపాయలు సంపాదించుకుందాం అంటే ఈ యొక్క శరీరం సహకరిస్తలేవు కొన్ని రోజుల నుంచి. ఎందుకు ఇట్లా అవుతుంది? నా ఇంట్లో ఎట్లా ఎన్నుకున్నది? అవి నీకే తెలియదు బాగా, నాకు అన్ని ఏం తెలియదు. దానికి ఏమన్నా బయట పెట్టలేదు, దానికి ఏం తెలియదు అని మీరు చెప్తారని నేను తెలుసుకుంటాం. మా జీవితం ఆనాటి నుంచి నీనాటి వరకు ఒక మంచి కుటుంబంలో మంచి సంసారం నువ్వు పడలేవు, అలాగే నీ జీవితంలో కన్నా నీ పిల్లలు మంచి కుటుంబంలో పడతలేరు. మరేమన్నా ఏమన్నా ఉన్నదా, లేకుంటే నా కుటుంబం ఎట్లున్నదా, మాకెందుకు? ఆనాడు చేసినటువంటి మాయా జాలాలు ఇంకా ఉన్నాయి, అవి మీ అత్తగారింటి నుంచే వచ్చింది. మరి అత్తగారింటి నుంచి ఆస్తులు రాలే, అంతస్తులు రాలే, మిద్దెలు మేడలు రాలే, సుముసంబంధనాలు రాలే, కానీ దళిద్రం మాత్రం బాగానే వస్తున్నది. వచ్చినాయి బిడ్డ సుముసంబంధనాలు, 1 కోట్ల రూపాయలు, 1,00,000 రూపాయలు, 1,000,000 రూపాయలు వచ్చినాయా లేదా? చేతుకు చిప్ప తప్ప ఏ వచ్చినా రాకున్నా ఈ మాత్రం వచ్చినాయి దళిద్రాలు. ఏం చేయాలి బాగా, అవి మీరే ఏదో చెప్తే తెలుపుతున్నారు. ఆడుకోవాల్సింది ఇంకేమైనా ఉంటే అడుగు. నేను పనులు లేని గుడ్డిదాన్ని పాయించాను, కొడుకు తీరు, పిల్లలు తీరు, మరి ఎవరి ఇష్టారాజ్యానికి వాళ్ళ ఇష్టారాజ్యం నడుస్తున్నది. నువ్వేమన్నా ఎదురు మాట్లాడుతున్నావు అంటే అమ్మ అమ్మ అనులు నీ అమ్మ అంటారు బిడ్డ. మరి ఈమెకు దేవుడు అన్నది ఏమి ఇట్లానే ఉన్నది, ఈమె పెళ్లి అయిపోదా లేదా, ఈమె సంబంధం ఒకటి చూసి మళ్ళీ పోయింది. మరి ఇంకో మళ్ళీ అన్న సంబంధం నా పేరు మీద ఏమన్నా ఇంతో అంత పట్టణాలు వేసి నాకు శాంతి కొలుపుతూనే కదా దాన్ని అష్ట భాసింగం ఇస్తానంత వరకు దాని భాసింగం నా దగ్గరనే ఉంటుంది. అమ్మకు అమ్మవారికి పట్నమే పట్నం ఇవ్వాలి, కుళ్ళారి కులదేవతలు ఎల్లమ్మ 3 తంతల నుంచి ఉన్న దానం. నేను 3 తంతలు చెప్పలేదు మరి ఇక్కడ మీరు పట్నం వేసి అమ్మవారిని శాంతి చేస్తేనే ఆమెకు పెళ్లి సంబంధం కుదురుతుంది అంట. అదే అడుగు మరి అమ్మకు, మరి ఆమెకు నోరు రావాలంటే గురువుతో నా పిల్లగాడు ఉంటాడు బిడ్డ, గురువుగా చింత లేదు. ఇంత వరకు ఎంతమందికి చూపించినా చూపించిన వారు గురువులు కూడా తెప్పియవచ్చును, కానీ వారు వైద్యుల మీద వైద్యులు వేసిండ్రు. మరి ఎప్పుడు చేయమంటావు ఏం తల్లి? అది వారి ఇష్టం మీదనే ఉంటుంది. మీరు అమ్మవారిది పట్టణమే నాదే, నవమి నాదే, అమాసనాదే, పున్నము నాది. అయినా మీరు మనుషులు కాబట్టి కొన్ని అయి వస్తాయి, కొన్ని అయి రావనుకుంటారు కాబట్టి అష్టమికి నవమికి ఆమాస నాడు నా యొక్క కళ్యాణం రద్దు. మిగతా ఈ రోజులు ఎప్పుడంటే అప్పుడు మీరు చేసుకోవచ్చు. మరి వచ్చే దేవుడు ఏం దేవుడు తండ్రి? సాక్షాత్ ఈ రేణుకాదేవినే బిడ్డ. రేణుకెళ్ళమ్మ నేనే నాగదేవతను, నేనే ఎల్లమ్మను. మామను చూస్తే ఎల్లమ్మ, కుక్కను చూస్తే మల్లన్న, గుడ్డెలమ్మను చూస్తే జాంబవంతుడు. ఇలా ఒక్కొక్క జీవరాశిని చూస్తే ఒక్కొక్క దేవుని రూపాలు కనిపిస్తూ ఉంటాయి. అందుకే పామునై, నీళ్లనై, గంగనై, నా బలకంపేట అవతారమందు నిజారూపం జగన్ మాత్రం. పుట్టిన పిల్లకు బిడ్డ తల్లిదండ్రులు ఏంది? పిల్ల పుడుతుందా? పుట్టిన పిల్ల ఏంటి మాట్లాడుతుందా? తనకు తల్లిదండ్రి లేకుండా అంటే ఒక గురువు ఉండాలి. ఆ గురువు ఇంతవరకు లేరు. గురువు ఆజ్ఞ కావాలి. గురువు ఆజ్ఞ ప్రకారమే దేవుళ్ళు కూడా కదలికలు ఉంటాయి. కాబట్టి ఆమెకు ఒక చక్కదనమ్మ అయినటువంటి, ఒక చక్కని తోవ చూపించేటువంటి వారు ఎవరు దొరకలేరు ఇప్పటి వరకు. అన్ని విధాలుగా సత్సంగల దేవుళ్ళు ఉంటే కూడా కొంతమంది శివశక్తులు రానియరు మమ్మల్ని, ఎందుకంటే వాళ్ళు నొక్కి పాడేస్తారు బిడ్డ మమ్మల్ని. ఎందుకంటే దీని ఒంటి మీదకి వచ్చే సత్సంగల దేవుడు, ఆ దేవుడు వస్తే కోటీశ్వరుడు అయిపోతారు, లఖపతులు అయిపోతారు అని చెప్పి కూడా కొంతమంది పులలు పెట్టే వాళ్ళు ఉంటారు. అందుకే ఈ సమాచారంలో ఎవరిని నమ్మవచ్చో ఎవరిని నమ్మవద్దో కూడా అర్థం కాని పరిస్థితులలో చాలా మంది శివశక్తులు ఉన్నారు. గురువు అన్న చూపించాలి.